అది కాదన్నా, నీ గురించి అడిగిండు లేడని చెప్పినా, ఏడాకు పోయిండు అడిగిండు లేడని చెప్పినా, ఎందుకు పోయిండు అని అడిగిండు లేడని చెప్పినా, ఊకే బుర్ర తింటు ఊకుంటామన్నా, తమ్ముళ్ళందరినీ పిలిపించినా, తోమించిన అరే దిమ్మగిట్ల గరబైందా మున్నా భైరానా, మున్నా భైరా ఇప్పుడు ఎట్లా ఏదో చేద్దాంలే, పద పద పో. అరే మన మున్నా భై అంట లోపల తీసుకపోయి సూది మంది యూరి కొట్టండ్రా, మాట్లాడతా ముక్క చెక్కాలి. ఏంటి పిలిస్తే పలకట్లేదు, పట్టించుకోవట్లేదురా? కొత్త మోడల్స్ వస్తే కూర్చొని మాట్లాడుకుందా? ఇది బాగుంది కదా, రారా కూర్చొని మాట్లాడుకుందా. ఏం పర్లేదా, చాలా బాగున్నాయి కదా. నమస్తే నమస్తే. తెలిస్తే సరే, నాకు టైం అవుతుంది. నర్సింగ్ గారు మేడం లవ్ క్లియర్ అయిందా? తెలుసు అన్నా పెంచలమ్మే. అవును, నువ్వేంటి కాలేజ్ లో? అలాగా, సరే సరే. పప్పు, వాట్ ఈస్ ద సైక్లో? ఏం సార్, క్లాస్లో ఇంతమంది ఉండగా నా మీద మీ కళ్ళు ఎందుకు పడుతున్నాయి? నీకు నాలుగు కళ్ళు కదరా, అందుకని. సరేగానే నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు. అది ఒక క్వశ్చన్, నేను దానికి సమాధానం చెప్పాలి. అదే చెప్పరా ఏంటో? ఏందివా ఇందాని చూస్తున్నా, మావాడిని సతాయిస్తున్నావు. ఏ గాదోనికి తెలియదువా, ఈ బ్యాంకులు లోన్లు ఇస్తాయి కదా, కార్లకి బిల్డింగ్లకి బంగ్లాకి లారీలకి బస్సులకి, గట్లనే సైకిల్ కి ఇచ్చే లోనే సైక్లోన్. కూర్చోరా కూర్చోరా, బరా ముందు బరా బయటికి. ఏంది పోవాలా పోవాలా, రే అందరు పోదాం పాండరా. ఏమరా చూస్తున్నావు, పండరా ఆ బొద్దు బొద్దు సలింగానికి చాయ్ తాగిపోతా. आज कैसा भी लड़की का रिश्ता पक्का करके जाएंगे. लोकल को चेस्तुंडू. नमस्ते नमस्ते. అడొస్తుండే ఏమ్రా, గట్లొచ్చినావు, మెల్లగర్మ రాదురా. నాడు చిన్న ఏమ్రా, కొంచెం గట్టి చెప్పరాదే. మెల్లగ చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, మెల్లగ చెప్పండి, గట్లేటది ఆ బిక్కర్ గాడొస్తుండు. అని అలా సంపుతా ఊకోవే అన్నా. ఆని చంపే కంటే నువ్వు దాక్కుంటే మంచిగుంటదేమో. నువ్వు లోపలికి పో. మంచిగా చెప్పినావు, నేను లోపలికి పోతా, ఆని సంధాయించు. ఈడు పైకి పోయిండు, గాడకి వెళ్ళినాక ఈడు పైకి పోతాడు, ఆడు పైకి పోతాడు. మా అన్న పైకి పోతే నేనే అన్న అవుతా.
అరే ఏమైందన్నా అట్లా ఉరుకుతున్నావు? టైం అయ్యేసరికి నేను అక్కడికి వచ్చేస్తానంటున్నాను కదా. అమ్మయ్యా నాకు ఇంకో కార్ కూడా వచ్చేసింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు. రెండు రోజుల్లో పైసలు ఇస్తానన్నా, క్షమించండి. ప్లీజ్ సార్, నక్కు సార్, సార్ ఇస్తా సార్. అరే ఇస్తా, ఇవాళ నీ ప్రాణం తీస్తా సార్. సార్ చెప్పో, ఎప్పుడు ఇస్తావు చెప్పరా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నా చెప్పరా? రెండు రోజుల్లో పైసలు అర్థమైందా? సార్ ఇస్తా సార్, ప్లీజ్ సార్. ఏమయ్య రితీష్, నేనేంటి? బ్యాంక్ మేనేజర్ని, ఈ ఇంటికి ఓనర్ని. నా ఇంటికి రా, ఎప్పుడు ఇస్తావు? బ్యాంక్ మేనేజర్గా ఐ సాబ్ వేరే, ఈ సాబ్ వేరే, దానికి దీనికి సంబంధం లేదు. సార్ విత్ ఇన్ 2 డేస్ అయ్యింది. 2 డేస్ వెయిట్ చేయండి. 2 డేస్ అంటయ్యా, నువ్వేమో కార్లో తిరుగుతావు, ఇంటికి కిరాయి, కిరాయి సంగతి ఏంటి? ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి సార్, ఎలాగైనా ఇచ్చేస్తాను. కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అంతేనంటావా? ఎలాగైనా ఇచ్చేస్తాను. ఇంకో ఈసారి లేట్ అయితే మాత్రం ఊరుకో. అయ్యో నేను నమ్మండి సార్, తప్పకుండా ఇస్తాను. సరే సరే కానీ ఎంతమందిరా వాళ్ళు? ఒక్కడా? ఏమైందిరా? నా దగ్గర లెక్క ఉంది, వాడి దగ్గర కొంచెం తెక్కుంది. చూసినావా కత్తి? ఇది డ్రీమా?
అర్థం చేయాలరా. ఏడ్రా ఏమో తెలీదానా వాడి ఇల్లు ఎక్కడ ఇదేనా? అదిగో గాడన్నా. అరే నా మాటిని చదువుకో బిడ్డ. నేను చెప్పేది విను. అరే నా మాట. అరే నేను చెప్పేది వింటావా లేదా? వింటలే గానీ చెప్పు. దాదా కొడుకు దాదా అవుతాడు, నేను రౌడీని అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, ఆ తర్వాత సీఎం అవుతా, కోట్లు సంపాదిస్తా. ఏం సంపాదించినావు నాయన? నువ్వు ఏం సంపాదించినావు? కోట్లు సంపాదిస్తా. రౌడీజం వద్దు. ఏంటి నాయన నువ్వు నాకు చెప్పేది కదా? వద్దు ఊరుకో నాయన. వద్దు నాయన. ఏ నాయన పట్టుకుంటరా వద్దు. నమస్తే. ఏమున్నా గిట్ల వచ్చినావు? నీ బిడ్డ పెళ్ళి డిసైడ్ అయిందా? నువ్వు ఓకే అంటే అయితేది. లంగగాడు దిగేంట.